నమస్తే. కథాశీర్షిక భావితరాల బాటలలో, రచన బలభద్రపాత్రిని ఉదయశంకర్ గారు, చదువుతున్నది రాధిక. ఇక కథలో పెడితే, భారత రాజధాని నగరం, ఆసియా మెడికల్ కౌన్సిలింగ్ భవనం. ఆ భవనం 3వ అంతస్తులో ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ త్రివేది తన ఎయిర్ కండిషన్ ఛాంబర్లో కూర్చుని ఉన్నాడు. అతడెదురుగా ప్రముఖ వైద్య శాస్త్రవేత్త డాక్టర్ శ్రీవాత్సవ్ కూర్చుని ఉన్నాడు. డాక్టర్ త్రివేది తన రివాల్వింగ్ చైర్లో సర్దుకుని కూర్చుంటూ, మిస్టర్ శ్రీవాత్సవ్, ఇప్పుడు చెప్పండి, మీరు చేసిన పరిశోధనలు, వాటి ఫలితాల వివరాలు అన్నాడు. తన చేతిలో ఉన్న ఫైల్ను టేబుల్ మీద పెట్టి చెప్పడం ప్రారంభించాడు శ్రీవాత్సవ్. సార్, వైద్యశాస్త్ర రంగం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ సృష్టిలో అసాధ్యమైన విషయాలన్నింటినో తన నిరంతర కృషి ద్వారా తన అధీనంలోకి తెచ్చుకోగలిగాడు మానవుడు. కానీ ఎన్ని అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసినా కొన్ని కొన్ని విషయాలు మాత్రం మానవుని మేధస్సును సవాల్ చేస్తూనే ఉన్నాయి అని ఒక్క క్షణమాగి ఊపిరి తీసుకుని మళ్లీ చెప్పసాగాడు. డాక్టర్ త్రివేది మౌనంగా వింటున్నాడు. తను అనుకున్నది సాధించగలుగుతున్న మానవుడు తను పొందాలనుకున్న బిడ్డ విషయంలో మాత్రం కేవలం అదృష్టాన్నే నమ్ముకోవలసి వస్తోంది. అంటే అర్థం కానట్లు అడిగాడు త్రివేది. మానవ మేధస్సు అంతరిక్షంలోకి దూసుకుపోతున్న ఈ యుగంలో తనకు ఆడబిడ్డ కావాలంటే ఆడబిడ్డని, మగబిడ్డ కావాలంటే మగబిడ్డని పొందలేకపోతున్నాడు. ఈ అసంతృప్తిలో ఒక్కొక్కసారి తీవ్రమైన మానసిక ఒత్తిడికి కూడా లొంగిపోవటం జరుగుతుంటుంది. శ్రీవాత్సవ కంఠంలో రవ్వంత ఆవేశం ప్రతిధ్వనించింది. శ్రీవాత్సవ చెప్పిన దానికి మద్దతుగా, అవును, స్త్రీ పురుష సంగమంతో నిమిత్తం లేకుండానే టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించగలుగుతున్నా, కానీ ఆ బేబీ సెక్స్ని ముందుగానే నిర్ధారించలేకపోతున్నా అన్నాడు డాక్టర్ త్రివేది. మళ్లీ అతనే అన్నాడు, ఈ విషయంలో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి, కానీ ఫలితాన్నెవ్వరూ సాధించలేకపోయారు. దానిని నేను సాధించాను సార్, కళ్లల్లో విజయగర్వం మెరుస్తుండగా చెప్పాడు డాక్టర్ శ్రీవాత్సవ్. ఒక్కసారి కుర్చీలోంచి ముందుకు వంగి, వాట్, ఆర్ యూ టెలింగ్ ట్రూత్ అన్నాడు త్రివేది ఆశ్చర్యంగా. ఎస్ సార్, ఈ విషయంలో విజయం సాధించాను. తను కోరుకున్న బిడ్డను మానవుడు పొందగలిగే ఫార్ములాని కనుక్కున్నాను అన్నాడు శ్రీవాత్సవ్ అమితమైన ఆనందంతో. ఎలా సాధ్యం, పూర్తి వివరాలు చెప్పండి. డాక్టర్ త్రివేది గొంతులో ఆసక్తి, ఆతృత తొణగిసలాడాయి. చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు శ్రీవాత్సవ్. స్త్రీపురుష సమాగమంలో, గర్భధారణలో సెక్స్ క్రోమోజోమ్ ప్రముఖ పాత్ర వహిస్తాయి. పురుషుడి వీర్యంలో XY అనే క్రోమోజోమ్స్, స్త్రీ అండంలో XX అనే క్రోమోజోమ్స్ ఉంటాయి కదా. పురుషుడిలోని ఎక్స్ క్రోమోజోమ్తో కలిస్తే ఆడబిడ్డ, పురుషుడిలోని వై క్రోమోజోమ్తో కలిస్తే మగబిడ్డ జన్మించటం జరుగుతుంది. అంటే పుట్టబోయే శిశువు సెక్స్ని నిర్ధారించేది పురుషుడిలోని క్రోమోజోమ్స్ మాత్రమే. కాబట్టి పురుష క్రోమోజోమ్స్పై పూర్తి నియంత్రణ కలిగి ఉండటం ద్వారా జన్మించబోయే బేబీ సెక్స్ని నిర్ధారించవచ్చు అని చెప్పటం ఆపి డాక్టర్ త్రివేది వైపు చూశాడు శ్రీవాత్సవ్. డాక్టర్ త్రివేది సాలోచనగా చూస్తూ, మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఆ కంట్రోల్ సాధించడం అసాధ్యం కదా అన్నాడు. తనకు అనవసరం అనుకున్న క్రోమోజోమ్స్ని నిర్జీవం చేయడం ద్వారా సాధ్యమే. అంటే ఆడపిల్ల కావాలంటే పురుషుడిలోని వై క్రోమోజోమ్స్ని నిర్జీవం చేయాలి, అప్పుడు కేవలం XX క్రోమోజోమ్స్ మాత్రమే కలుస్తాయి. అలాగే మగబిడ్డ కావాలంటే పురుషుడిలోని ఎక్స్ క్రోమోజోమ్ని నిర్జీవం చేయాలి. అలా క్రోమోజోమ్స్ నిర్జీవం చేసే ఫార్ములాని నేను కనుగొన్నాను అన్నాడు శ్రీవాత్సవ తన పరిశోధనల సారాన్ని విపులీకరిస్తూ. సంభ్రమంగా చూస్తూ అన్నాడు డాక్టర్ త్రివేది, వండర్ఫుల్ డాక్టర్ శ్రీవాత్సవ్, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కనుగొనలేని అపూర్వ విషయాన్ని మీరు సాధించారు, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్, కానీ ఈ ఫార్ములా గురించి ప్రపంచానికి తెలియపరచాలి, అందుకే మీ సంస్థ సహాయాన్ని అర్థిస్తున్నాను అన్నాడు శ్రీవాత్సవ వేడుకోలుగా. ష్యూర్, వచ్చే నెలలో జరగబోయే వరల్డ్ మెడికల్ కాన్ఫరెన్స్లో మీ పేపర్ సబ్మిట్ చేయడానికి మెడికల్ కౌన్సిల్ తరఫున మీకు అవకాశం వచ్చే ఏర్పాటు చేస్తాను. లెట్ ద వరల్డ్ నో యువర్ టాలెంట్. డాక్టర్ శ్రీవాత్సవ ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో నోటమాట రావట్లేదు. ఉద్వేగపూరితంగా కొట్టుకుంటున్న గుండెని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ అతి కష్టం మీద వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ అని మాత్రం అనగలిగాడు. కుర్చీలోంచి లేస్తున్న శ్రీవాత్సవ్కు షేక్ హ్యాండ్ ఇస్తూ, విష్ యూ గుడ్ లక్ మిస్టర్ శ్రీవాత్సవ్ అన్నాడు డాక్టర్ త్రివేది. శ్రీవాత్సవ్ అక్కడి నుంచి నిష్క్రమించాడు. డాక్టర్ శ్రీవాత్సవ్ హృదయం అంతులేని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తన ప్రతిభను ఈ ప్రపంచం గుర్తించబోతోంది. వైద్యశాస్త్ర రంగంలో అపూర్వమైన విజయాన్ని సాధించినందుకు
తనకు తన ద్వారా తన మాతృభూమికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపబోతున్నాయి. ఈ ఊహ కలగ్గానే అతడి హృదయ స్పందన వేగం హెచ్చింది. కనుకొలకుల్లో నీటిముత్యాలు మెరిచాయి. ఈ సంతోషాన్ని మనసారా పంచుకునే భాగస్వామి కావాలి. ఆ భావన కలగగానే అతడి మనోఫలకంపై మృణాళిని రూపం తళుక్కున మెరిసింది. అవును, తన జీవితం కన్నా విలువైన ప్రియమైన తన జీవనోద్యాన వసంత లక్ష్మి మృణాళిని. నిజానికి ఈ విజయం తనది కాదు, తనలో సగభాగమైన ఆమెది. స్వప్న వాస్తవాల మధ్య ఊగిసలాడే హృదయంతో హైదరాబాద్ ఎలా వచ్చాడో, తన ఇంటికి ఎలా చేరుకున్నాడో కనీసం అతనికి కూడా సరిగ్గా గుర్తులేదు. ఆసియా మెడికల్ కౌన్సిలింగ్ ద్వారా తన భర్తకు రాబోతున్న కీర్తి ప్రతిష్టలు ఒక పక్క ఆనందపరిచినా, అతడి పరిశోధనలలో మాత్రం ఒక బలమైన అపశృతి గోచరించింది మృణాళినికి. అతడి పరిశోధనల వల్ల సమాజానికి కలగబోయే హానిని ఊహించుకుంటే భయంకరంగా కనిపించసాగింది. తన ఊహలను అతడి ముందుంచితే అతడు డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ ముందు తరాల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుంటే అది అనివార్యం. ఆమె ఓ స్థిర నిర్ణయానికి వచ్చింది. మీ పరిశోధనల ప్రభావం సమాజం మీద ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించారా? కూల్గా అడిగింది. అద్భుతంగా ఉంటుంది. జన్మించబోయే బేబీ సెక్స్ను గురించి మనిషికి అసలు టెన్షన్ సమస్య ఉండదు. అంతేకాదు, గర్భకోశ క్యాన్సర్ లాంటి వ్యాధులకు జన్మించబోయే బేబీ సెక్స్ను ముందుగానే నిర్ధారించడం ద్వారా దూరం చేయవచ్చు. ఇంకా, అతడి వాగ్ధాటిని మధ్యలోనే ఆపివేసింది మృణాళిని. దీని యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి ఆలోచించారా? శ్రీవాత్సవ్ భృగుడి ముడిపడింది. నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సా? ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె అంతరంగం ఏమిటో అతడికి బోధపడలేదు. ఆమె ప్రశాంతంగా చెప్పింది, అవును, మీ పరిశోధనల ప్రభావం మన తరువాతి తరం మీద ఎంత విషముద్ర వేస్తుందో తెలుసా? ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీకున్న విలువ ఎంత? చూస్తూ చూస్తూ కోరి ఆడపిల్లను కనాలనుకునే దంపతులు ఎంతమంది ఉంటారు? చట్టరూపంగా సమాన హక్కు కల్పించబడిన స్త్రీ వాస్తవంలో మాత్రం పురుషుడితో సమానంగా పరిగణించబడలేకపోతోంది. ప్రపంచంలో నైతిక విలువల పతనం ప్రారంభమైన నాటి నుండి స్త్రీ విలువ తగ్గుతూ వచ్చింది. అతడు మధ్యలో ఏదో చెప్పబోయాడు, కానీ ఆమె ఆవేశం అతన్ని చెప్పనివ్వలేదు. మీరు కనుగొన్న ఫార్ములాకి మంచి పబ్లిక్ రెస్పాన్స్ ఉంటుందనడంలో సందేహం లేదు, కానీ ఈ ఫార్ములాని ఫాలో అయ్యే వారిలో అత్యధిక శాతం మంది కోరుకునేది మగబిడ్డనే. ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి అని భావించే ఈ యుగంలో ఆ కుంపటిని కోరుకునే సహనశీలులు ఎంతమంది? ఇప్పటికే అల్ట్రాసౌండ్ డయాగ్నోసిస్ ద్వారా జన్మించబోయే శిశువు సెక్స్ గురించి ముందుగానే తెలుసుకుని ఆడపిల్ల అని తెలిసిన వెంటనే ఎంతోమంది అబార్షన్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కొత్త ఫార్ములా వలన ఆ అబార్షన్స్ చేయించుకునే అవసరం కూడా ఉండదు. గర్భధారణకు ముందే శిశువు సెక్స్ను నిర్ధారించుకోవచ్చు. సహజంగానే అధిక శాతం ప్రజలు మగబిడ్డనే కోరుకుంటారు. ఈ ప్రకారం చూస్తే ప్రపంచ జనాభాలో స్త్రీల శాతం అతి వేగంగా తగ్గిపోతుంది. కొన్ని దశాబ్దాలకి స్త్రీజాతి నామ మాత్రంగా మిగిలిపోతుంది. అది ఏ కొద్దిమందో ముందు చూపుతో తీసుకున్న జాగ్రత్త వలన. ఉన్న కొద్దిమంది స్త్రీలపై జరిగే అత్యాచారాలకు అంతుండదు. వ్యభిచారం, సెక్స్ నేరాలు పెచ్చు పెరిగిపోతాయి. వరకట్నాలు అంతరించి కన్యాశుల్కాలు తిరిగి తలెత్తుతాయి. ఇంకా ఇంకా ఎన్ని ఘోర విపత్తులు జరుగుతాయో! మై గాడ్, తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది, ఆమె చాలా ఆవేశంగా చెప్పింది. మృణాళిలో అంత ఆవేశం శ్రీవాత్సవ ఎప్పుడు చూడలేదు. అతడు ఆశ్చర్యం నుంచి తేరుకోవటానికి కొంత సమయం పట్టింది. ఆమె మళ్లీ చెప్పింది, మీరే ఆలోచించండి, ఈ ఫార్ములా వల్ల కలిగే ప్రయోజనం కన్నా నష్టమే కొన్ని వందల రెట్లు ఎక్కువ. ఇది ఏ ఒక్క దేశానికో సంబంధించింది కాదు. సత్పరిణామం గాని దుష్పరిణామం గాని ఏదైనా మొత్తం ప్రపంచం మీదే ఉంటుంది. ఆనంద శిఖరాలపై నాట్యం చేస్తున్న శ్రీవాత్సవ మనస్సు ఒక్కసారిగా ఆలోచనల పాతాళానికి తొక్కివేయబడింది. అతడి మస్తిష్కంలో మృణాళిని మాటలు మారుమోగుతున్నాయి. శాస్త్రవేత్తల లక్ష్యం కేవలం కొత్త విషయాల సృష్టి మాత్రమే కాదు, దాని పర్యవసానాన్ని భిన్న కోణాల నుండి వీక్షించగల దృష్టి కూడా. విజ్ఞాన శాస్త్రం అగ్ని వంటిది, దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే భావితరాల బాటలలో వెలుగులు విరజిమ్ముతుంది. చిన్న పొరపాటు జరిగినా మొత్తం ప్రపంచాన్ని దహించేస్తుంది. తెల్లవారింది. అగ్నికి ఆహుతి అయిపోతున్న తన ఫార్ములా తాలూకు ఫైలు వంక నిశ్చలంగా చూస్తూ నిలబడ్డాడు డాక్టర్ శ్రీవాత్సవ. భుజంపై చేయిపడ్డట్టై వెనక్కి తిరిగి చూశాడు. చుళ్ళు తిరుగుతున్న కన్నీటి బిందువుల్లోంచి మృణాళిని రూపం స్పష్టంగా కనిపించింది. మీ మేధస్సు కాలిపోవటం లేదు, కొలిమిలో బంగారంలా కొత్త మెరుగులు దిద్దుకుంటున్నది అని ఆమె కళ్ళు మౌనంగా చెప్తున్నాయి. అక్షర రూపం దాల్చిన అతడి అపాలజీ రెక్కలు విప్పుకుని రివ్వునే ఎగిరింది డాక్టర్ త్రివేదిని చేరటానికి. కథ సమాప్తం.